అని అంటూ ఉన్నాడు హలో లూ సంగం యొక్క శక్తిని ఎరగనటువంటి ప్రతి ఒక్కడు మాట్లాడే మాట ఇదే సంగం యొక్క శక్తిని తక్కువ అంచనా వేసిన విశ్వాసి కూడా తక్కువ అంచనా వేయకూడదండి ఈ మాటలకి హిస్కే ఒణిగిపోయాడు తన బట్టలు చింపుకొని దేవుని సన్నిధిలో కూర్చొని మొరబెడతా ఉన్నాడంట అయ్యా సన్న రేపు మాట్లాడుతున్న మాటలు విన్నావు కదా ఎరుసేపు నాశనం చేస్తా అంటున్నాడు అయ్యవాడు నీ ప్రజల మీదకి వస్తా అంటున్నాడు హలలూయా హలూయ మన దేవుని పేరేంటండి జీవము గల దేవుడు యోగు యోగు గారు అంటాడు కదా నా విమోచకుడు సజీవుడు హలలూయా ఆయన చచ్చిపోయిన వాడు కాదు ఆయన మరణించిన వాడు కాదు ఆయన చెక్క కాదు ఆయన రాయి కాదు ఆయన మట్టి బొమ్మ కాదు నా దేవుడు సజీవుడు సజీవుడైన యహహోవా సైన్యముల అధిపతి యహోవా హలూయ ఆయన పేరు చెప్తే కరువులు శరాపులు మోకరిల్లుతారంట దేవునికి స్తోత్రము కలుగునుగాక అలలూయ ఈ ఏడు సంవత్సరాల్లో కొన్ని వేల లక్షల మందిరాలు పోల్చబడ్డాయి దేవునికి స్తోత్రం కలుగునుగాక హలూయా ఆరాధన ఆపగలుగుతాడా ఆరాధన ఆపగలుగుతాడా అరే కరోనానే ఆపలేకపోయింది నువ్వేం ఆపుతో ఏ తెగులు ఏ తెగులు ఆయన సంఘానికి సమీపించలేదు ఏ తెగులు ఆయన ఆరాధనని ఆపలేదు అది ఈ రాజు కాదు ఇంకో రాజు కాదు వాడు ఎవడైనా కానీ బహుశా మందిరాలను కూల్చి ఉండొచ్చు లక్షల మంది కోట్ల మంది రెండు వేల సంవత్సరాలుగా మందిరాలను కూల్చిన వాళ్ళు ఉన్నారు మనుషులను చంపిన వాళ్ళు ఉన్నారు కానీ సర్వోన్నతుడైన దేవుని సంఘాన్ని పాడు చేసిన వాడు లేడయా అలలూయా అది అగ్నిలో వేయబడిన కొలది బంగారం వల్ల ఇంకా మెరిసింది ఇంకా మెరిసింది అది ఆపరేషన్ చేయబడిన కొలది అణచబడిన కొలది ఇంకా విస్తరించింది సంఘం యొక్క న్యాచురల్ లక్షణం అది అలూయా అలలూయ దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎందుకంటే పౌలు గారు అంటాడు కదా మేము ఎప్పుడు బలహీనులమో అప్పుడు బలవంతులము అలలూయ మేమెప్పుడు బలహీనులమో అప్పుడు మా దేవుని బలము మమ్మల్ని ఆవరించిద్ది అప్పుడు మేము కాదు ఇక నడిచేది ఇక మా దేవుడు నడిపిస్తాడు దేవునికి స్తోత్రం